కర్నూలు నగరంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ వామపక్షాలు అదే రకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఇళ్ల నుంచి బయటకు రావడం మానుకున్నారు. నగరంలో ఉన్నటువంటి షాపులు కూడా తెరవలేదు. విద్యా సంస్థలు కూడా ఈ బంద్కు మద్దతు తెలపడం ద్వారా సంఘీభావాన్ని ప్రకటించారు. కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాకుండా పోరాడి నిలబెట్టుకుంటామని నినాదాలు ఇచ్చారు. కర్నూలు నగరంలో విశాఖ ఉక్కు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి చేపట్టిన బంద్ విజయవంతమైందని చెప్పవచ్చు. విభజన హామీలను అమలు చేయాలి.